ఈ టైంలో అయితే నా ఇంటికి వచ్చింది ఏంటి? హాయ్. నువ్వేంటి చీకటి పడితే చంద్రముఖిలా నా ఇంటికి వచ్చేస్తున్నావు? కొంప తీసి, పోయిన జన్మలో ఇల్లు నీదా? ఈ డ్రెస్ నీది. ఈ డ్రెస్ అంటే మీకు చాలా సెంటిమెంట్ అన్నారు కదా, అందుకే తీసుకొచ్చాను. థాంక్స్. నీతో కొంచెం మాట్లాడాలి. కూర్చోండి. మీరు చెప్పిన దాని గురించి ఆలోచించాను. దేని గురించి ఆలోచించారు? కొంపదీసిన ఇంటి గురించా? నాకున్నది దొరికేనండి బాబు. చిచి, అది కాదు. నేను మెడికల్ చెకప్ చేయించుకుందాం అనుకుంటున్నాను. చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ అలాట్. ఇప్పటికైనా నా బాధ అర్థం చేసుకున్నారు. థ్యాంక్ యూ. ఐఎమ్ రియలీ సారీ అండి. జ్యూస్ తాతారా? నో నో నో. వంటల పుస్తకాలు ముగ్గులు పుస్తకాలు, జోకులు పుస్తకాలు, వంటల పుస్తకాలు. నాకు నడిచే ఓపిక లేదు, నా వల్ల కావడం లేదయ్యా. నిన్నటి నుంచి ఏమీ తినలేదు కదా, చాలా నీరసంగా ఉంది. అబ్బా, రెండు బిస్కెట్ ప్యాకెట్లు ఇవ్వండి. కొంచెం ఓపిక పట్టు లక్ష్మి. ఇవాళ ఎలాగైనా ఒక్క పుస్తకం అన్నా అమ్మి నీ ఆకలి తీరుస్తాను. కథల పుస్తకాలు, బిస్కెట్ ప్యాకెట్ క్యాన్సిల్. పంటల పుస్తకాలు, జాగ్రత్త. కథల పుస్తకాలు, జోకుల పుస్తకాలు, ముగ్గుల పుస్తకం. ఒకటి ఎంతండి? 20 రూపాయలు అండి. ఓ 5 పుస్తకాలు ఇవ్వండి. ఇదిగోండి. నువ్వు చదవ్వా. నాకు బుక్స్ చదివే అలవాట్లేదు. అలాంటప్పుడు ఈ బుక్స్ కొనకుండా డబ్బులు ఇచ్చి ఉంటే అతను ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యేవాడు కదా. అలా ఇస్తే అతను తీసుకోడు. కళ్ళు లేకపోయిన పుస్తకాలు అమ్ముకుని వాళ్ళ ఆకలి తీర్చుకుందాం అనుకుంటున్నాడు. అతనికి అడుక్కునే ఆలోచన లేదు. అతను అడగకుండా దానం ఇచ్చి అతని ఆత్మాభిమానాన్ని హర్ట్ చేయలేను. ఎవడి వరంగల్ వినాయకుడు? మన ఊరు ఎమ్మెల్యే బావా. కత్తి! ఈ బ్లడ్ డొనేషన్ ఏంటో. చెప్పినా కదా అయిపోతుంది. పో, ఏం బిర్యానీ తిని కూర్చున్నట్టు కూర్చున్నావు. పో అన్న, నేను ఆలయం మీద ఆధారపడి మనసులో పెట్టుకోవే. అనా, ఇల్లు ఏంటి? రామ్ గోపాల్ వర్మ రాత్రి సినిమా లొకేషన్ లా ఉంది. హాయ్, హౌ ఆర్ యు? ఏర్పాట్లు ఎట్లున్నాయి? మంచి బందోబస్తు ఉన్నాయిలే. బయట జాతరలా ఉంది. నేనేమో మేకపోతలా ఉన్నాను. టోటల్ గా నా బల్లా ఉంది. పెండ్లి కని పిలిచి బలి ఇస్తామని ఎట్లా అనుకున్నావు? నన్ను బలి చేసి పెళ్లి చేయకూడదనే దీంతో వచ్చాను. ఏందది? ఇది పొలిటీషియన్ చేతిలో పవర్ లాంటిది, పోలీస్ చేతిలో గన్ లాంటిది, టీవీ నేను చేతిలో కెమెరా లాంటిది. నువ్వు చెప్పిన వాళ్ళంతా మమ్మల్ని చూస్తే ఉత్సవ వస్తారు. నేను ఎంత చెప్పినా మీకు అర్థం అవ్వలేదంటే నేనేం చెప్పినా మీకు అర్థం అవ్వదు.
మీ చెల్లికి నాకు మధ్య ఏం జరగలేదని డాక్టర్ ఇచ్చిన రిపోర్ట్. మా చెల్లెల గురించి మాకు తెలుస్తుంది, అది గోల్డ్. గోల్డ్ అయితే నగలు చేయించుకోండి, లేకపోతే మన పొరంలో తాకట్టు పెట్టుకోండి. నన్ను మాత్రం టార్చర్ పెట్టకండి. గుడ్ బై. ఏం ఒప్పుకుంటూ బయలుదేరుతున్నావు? ఇదేం పబ్లిక్ ఆడని అనుకున్నావు? ఆ నీ ఇష్టం వచ్చినప్పుడు రానికి పోనీకి బాబుతో మాట్లాడే పోవాలి. ఏం జరగలేదని చెప్పాను కదండి. మేము కూడా చెప్పినాం మీ ఇద్దరికి పెళ్లి అవుతుందని ఊరంతా. అరే ఏం జరగలేదని చెప్పినా కూడా వినిపించుకోండి. అది నిన్న చెప్పేది ఉండే, ఒక దినం లేట్ అయింది. నీళ్ళేంటైతే మీరెందుకు తొందరపడ్డారు? పెండ్లికి ముందు మీరు తొందరపడినారు అనుకుని మేము తొందరపడినాం. అయినా మీతో మాట్లాడడం వేస్ట్, మీ నాన్నగారితో మాట్లాడతాను. బాపు దాకా ఎందుకులే బావా? బావా అనకండి, బండపూతులు తిట్టి బ్రష్ చేసుకున్నట్టుంది. ఆయనంత దూరం వచ్చినండి, మీ నాన్నగారి దగ్గరికి వెళ్ళానా? అచ్చా పోతావా? ఓ మా బాపుని చూసినావు అనుకో, ముందు నీ మాట పడిపోతుంది, తర్వాత చెడ్డి సల్లగా అయిపోతుంది, చక్కగా అయిపోతావు. ఓ ఏంటి బెదిరిస్తున్నారా? ఆయన నీ భయంతో రాలేదు, ప్రూఫ్ తోటి వచ్చాయి. నేనే తప్పు చేయలేదు సార్, నన్ను వదిలేయండి సార్, సార్ నా మాట సార్ ప్లీజ్ సార్, ఈయన గాడ్ ఫాదర్ అనుకుంటే బ్యాడ్ ఫాదర్ లా ఉన్నాడు. ఇప్పుడు ఈ విషయం ఎలా చెప్పాలి? ఎవడు రాదే నాయనా, అదే చెప్పినాం కదా సుబ్బు, సుబ్బు అని సుబ్బు. వాడు పెండ్లికి ఒప్పుకునేదాకా నోకండ్రా, ప్రయాణం చేసి అలసిపోయినట్టున్నావు, పోయి రెస్ట్ తీసుకో. నువ్వేం టెన్షన్ పడకు బావా, అన్ని అనుకున్నట్టుగానే జరుగుతాయి. నువ్వు అన్న పిలుస్తున్నానా? స్నానం చేసిరండి, భోంచేద్దాం. నేను ఏమన్నా దసరాకు వచ్చిన కొత్తలు అనుకుంటున్నారా? అయినా మీకు హైదరాబాద్ ఏం చెప్పారు? మీ నాన్నకి చెప్పి సాయం చేస్తాన్నారు, ఇప్పుడు టవల్ ఇచ్చి స్నానం చేయమన్నారు. హలో, నేను ఇంత సీరియస్ గా మాట్లాడుతుంటే మీ కామెడీగా ఉందా? తోకుంది. మీ ఇంట్లో పెద్దలు వైలెన్స్ చేస్తే చిన్న లీసన్ చేస్తున్నారు. ఇదిగోండి, రేపు ఉదయాన్నే నాన్నతో మాట్లాడతాను, డోంట్ వరీ. నన్ను క్షమించు నాన్న, జరిగిన దానికి నేను చాలా బాధపడుతున్నాను. అసలు ఏం జరిగిందంటే. నువ్వేం చెప్పక్కర్లే, నాకంతా ఎరికే. అది కాదు నాన్న, జరిగేది ఎట్లయినా జరుగుతుంది, అది నేను చూసుకుంటాలే. మీ నాన్నగారితో మాట్లాడారా? మాట్లాడాను. జరిగిందంతా చెప్పారా? అవకాశం నాకు ఇవ్వలేదు. అవకాశం ఇవ్వలేదా? మరింతసేపు మాట్లాడుకున్నారు? చెప్పాలని ట్రై చేశాను కానీ వినిపించుకోలేదు. ఫ్యామిలీ ఫ్యామిలీ అవతలని మాట వినకుండా బతికేస్తున్నారు. కుర్రోడు సన్నగా సిక్స్ ప్యాక్స్ తోటినాడు కదని వలేసి పెట్టుకుంటానికి నీ నీటిలో చేపను కాదు తిమింగ్లాన్ని, అవసరమైతే నవ్వులేస్తాను. మీ పర్సనాలిటీకి ఇలాంటి మాటలు సూట్ అవ్వలే గానీ ఏం చేద్దామో చెప్పండి. మీరేం చేస్తారు? సెన్న నెత్తి మీద రెంటుకుంటే సేవా కుట్టిన చివరి బంతిలో అయిపోయింది నా పరిస్థితి. మీ నాన్నతో మాట్లాడి మాట్లాడు కాదు, పోట్లాడైనా సరే తెలుసుకుంటాను.